సిగ్గేస్తుంది, షేమ్గా ఉంది. స్వీయ కథ, పెద్ద మహానుభావుడు బుడ్డింగు. సో చెప్పుకోవాల్సింది ఏంటంటే, షేర్ ఎంతో చెప్తా అప్పుడు అంతా కలిపి నిన్న మొత్తం సీమలో పులివెందుల పులిబిడ్డ బయోచరిత్ర సీమలో టోటల్ గ్రాస్ 691582, నెట్ గ్రాస్ 583774, నెట్ షేర్ అనగా నిర్మాత కిరణ్ కుమార్ అయితే కిరణ్ కుమార్కి, మధ్యలో వెళ్ళిపోయినవాడు అయితే వాడికి, లేదు జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి, సారీ మదన్ మోహన్ రెడ్డి ఆ సినిమాలో హీరో పేరు, 291303 రూపాయలండి నిన్న అక్కడ వచ్చిన షేరు. అంటే క్యూబ్ కాస్ట్ కూడా రాలా, ఇంకా నయం, ప్రింట్ సిస్టమ్ లేదు ఇప్పుడు. ఇదివరకు అట్లాగా ప్రింట్ తీసుంటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. ఎప్పుడో ఎలాంటి కలెక్షన్లు వచ్చే సినిమాలు సంవత్సరానికి ఓటు కూడా రావు. మరి అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఇంత దారుణంగా ఉంటాం అన్నదే. సరే, 3 రోజుల క్రితం అయితే చాలా బాధపడి ఉండేవాడిని, ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నాను కనుక. ఇప్పుడు బాధ లేదు, కొంచెం సంతోషం కూడా ఉంది. ఎందుకంటే ఆ సినిమా మరి 2వ రోజు ఫుల్ అయితే అన్నా, నేను 2వ షో అని కూడా అన్నా, 2వ రోజు అన్నా. 2వ షో కాదు కదా, రాయలసీమ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక్క షో కూడా ఫుల్ అవ్వాల. ఎంటైర్ రాయలసీమ పులేందులో షో బళ్ళా, ఎంటైర్ రాయలసీమ మొత్తం షేర్ ఎంతో చెప్పేగా 3 లక్షలు దాటలా. అంటే ఇవాళ ఇంకా భయపడిపోయి రే టికెట్లు కొనపడదప్పని తప్ప వాళ్ళ మనసులో ఉన్నా లేకపోయినా అని ఎంత ప్రెస్టేజ్కి వెళ్ళినా డొల్లైపోనాది, అందరికీ తెలిసిపోనాది. ఇంకెంత లేపినా లేరాజ అన్నా కూడా అది లేసే పరిస్థితి లేదు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరి గతంలో యాత్ర 2 అని వచ్చింది, అది డిజాస్టర్గా మనం చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని మీటింగుల్లో చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన తర్వాత అది చాలా బెటర్ సినిమా అయిపోయింది. ఆ కంపారిజన్లో ఈ సినిమా కలెక్షన్కి మరి ఏమని పెట్టుకుంటారు, చాలా రిచ్గా తీశారు. మరి ఈ సినిమా అందానికి ఇంకోటి ఉందట, శపథమట. సరే, ఈ సినిమా సోమవారమే ఎత్తేస్తారు. మరి శపథం ఏమన్నా ప్రీపోన్ చేసుకుని సోమవారానికి వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికి ఇంకేమైనా సినిమాలు వేసుకోవచ్చు. ఏముంది, పాపిస్తుంది చాలా ఉంది. ఏదో కలెక్షన్లు రాసుకోండి. ఆంధ్ర కలెక్షన్లు కూడా రేపు చెప్తా, నిన్న ఇవాళ కలెక్షన్లు, వీళ్ళు ఎంత కలెక్షన్లు కట్టడి చేసినా మాకు వచ్చేస్తాయమ్మా. నువ్వు టికెట్లు కొని షో చేసినా థియేటర్లో ఎంతమంది కూర్చున్నారో కూడా చెప్తావమ్మా. మోహన, మదన మోహన, అన్నీ చెప్తాం. ఇది కలెక్షన్లో మీ ముందుంచా. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఈ వ్యక్తిని చూడటానికి ఇష్టపడతలా. కనీసం ఆ వాలంటీర్లు చూసినా ఇంకొంచెం బెటర్ కలెక్షన్ నుండి. అన్యాయం కదరా వాలంటీర్లు. ఏదైనా మీరు కూడా మంచివాళ్ళు అని చెప్పి వాళ్ళు ప్రూవ్ అయింది. ఇక్కడ మరి బలవంతంగా మీరు ఆ డ్వాక్రా మహిళల్ని, మిగిలిన వాళ్ళని లిక్కర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి మరి ఫిల్ చేయమని. అంటే నిన్నైతే వాళ్ళు కూడా కలెక్షన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, షాక్లో ఉండి ఉంటారు. మరి వాళ్ళ నుంచి మీకు ఏమన్నా ఎక్స్ట్రా డ్యూటీ పడుతుందేమో. వీళ్ళందరినీ పాపం తోలుకెళ్ళి డ్వాక్రా మహిళలారా, మీరు రాకపోతే మీకు స్కీములు కట్టు, పింఛన్దారులారా, అవ్వా తాతలారా, రండి బాబు, మా దీన గాథ వినండి. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మీరెవరో సినిమా చూడట్లేదని, ఇన్ని బట్టలు నొట్టా మీకోసం సినిమా చూడరా అని చెప్పి పాపం ఏడ్చే పరిస్థితి. సో రాము గారు అన్నారు, మళ్ళీ చెప్తున్నా, రాము గారు నేను మంచి మిత్రుడు, రెగ్యులర్గా మాట్లాడుకుంటాను కూడా. ఆయన కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ మరి ఇప్పుడు రాజుగారు మా మిత్రులు మీసం తీసేస్తే
ఇస్తారో లేదో చూడాలి, మాట నిలబెట్టుకుంటారో లేదో అన్నారు. నేను కూడా అసలు ఎప్పటి నుంచో సరదాగా కొద్ది రోజులు మీసం తీద్దామని అనుకున్నా. ఈ పరీక్షలో ఓడిపోతే ఆనందంగా తీసి ఉండేవాడిని, కానీ నన్ను మరింత మీసం పెంచేలాగా ఓ 10 రోజుల పాటు ట్రిమ్ కూడా చేయను రాము గారు. ఈ సినిమా రిలీజ్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఈ కలెక్షన్లు ఎలా ఉన్నాయో రేపు బూత్లో ఓట్ల పరిస్థితి కూడా అలాగే ఉండబోతోంది. అతి ఘోరమైన పరాజయం ఈయన ఆత్మకథ సినిమా ఎలాగైతే అతి ఘోరమైన పరాజయం అయిందో అంతకు మించిన ఘోర పరాజయం రేపు రాబోయే ఎలక్షన్లో అవ్వబోతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఎస్, ఈజ్ గోయింగ్ టు లూజ్ ద ఎలక్షన్ బ్యాటిల్ వెరీ బ్యాడ్లీ. శ్రేణులారా, వైసీపీ శ్రేణులారా, రెడీగా ఉండండి, సిద్ధం, ఓటమి తట్టుకోవటానికి సిద్ధం, ఓడిపోవటానికి సిద్ధం. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి. నా కలెక్షన్ సిద్ధం, ఓటమి తట్టుకోవటానికి సిద్ధం, ఓడిపోవటానికి సిద్ధం. తర్వాత ఓదార్పు యాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, దానికి కూడా ఇంకా వైసీపీలోనే ఉన్న పనికిమాలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సిద్ధంగా ఉండండి. నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం, నిప్పు లాంటి. ఆ పక్కన ఆవు కూడా తల ఊపింది, అవునని గోమాత. ఆ గజ్జలు చప్పుడు వినపడింది కదా, ఆవు తనంతట తాను ఊపింది, ఇది నిప్పు లాంటి నిజం అంటే. సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పి చెప్పింది. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు 1.5గా ఈ సినిమా షాక్ ఎవరన్నా పోతే ఉండండి. నా కలెక్షన్లో నేను చెప్పింది నిప్పు లాంటి నిజం, నిప్పు లాంటి. ఆ పక్కన ఆవు కూడా తల ఊపింది, అవునని గోమాత. ఆ గజ్జలు చప్పుడు వినపడింది కదా, ఆవు తనంతట తాను ఊపింది, ఇది నిప్పు లాంటి నిజం అంటే. సో గోమాత కూడా మరి ఇది నిజమని చెప్పి చెప్పింది. ఈ సినిమా ఇంత డిజాస్టర్ అయిందని చెప్పి ఎవరైనా మరి దిగులు చెంది మరణిస్తే మరి వారి కోసం ఎలాగో ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతారు కాబట్టి మరి ఓదార్పు 1.5గా ఈ సినిమా షాక్ ఎవరన్నా పోతే వాళ్ళని ఓదార్చండి. ఓదార్పు 2.0 డెఫినెట్గా ఎలక్షన్లు అయిన తర్వాత మీరు చేయాలి అని చెప్పి 4 రోజుల క్రితం వరకు మీ పార్టీలో ఉన్న ఒక నిర్భాగ్యుడిగా ఇది నా సూచన.